అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్ కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న విద్యార్థులతో ఓ ఉపాధ్యాయుడు కూలీ పనులు చేయించాడు అది కూడా భవనం పై భాగాన ప్రమాదపు అంచెల్లో పారపట్టి మట్టి ఎత్తించాడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది తమ పిల్లలను స్కూలుకు పంపిస్తే టీచర్లు కూలీ పనులు చేయిస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అయితే ఉపాధ్యాయుడు రామకృష్ణ క్లీన్ చేయించిన బిల్డింగ్ స్కూల్ భవనం కాదు పైగా అదో సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ భవనంగా తెలుస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎనకొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న విద్యార్థులతో ఓ ఉపాధ్యాయుడు కూలీ పనులు చేయించాడు అది కూడా భవనం పై భాగాన ప్రమాదపు అంచెల్లో పారపట్టి మట్టి ఎత్తించాడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది తమ పిల్లలను స్కూలుకు పంపిస్తే టీచర్లు కూలీ పనులు చేయిస్తున్నారంటూ పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు అయితే ఉపాధ్యాయుడు రామకృష్ణ క్లీన్ చేయించిన బిల్డింగ్ స్కూల్ భవనం కాదు పైగా అదో సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీ భవనంగా తెలుస్తోంది